అందరికీ నమస్కారం అండి. మొన్న ఆగస్టు 15వ తారీఖున విడివాడ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ విడివాడ రావడం జరిగింది. ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు. డీజిల్ ఆటో తోలుతున్నా అని చెప్పాను, నేను చెప్పడం జరిగింది. ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందని ఆయనే అన్నారు. ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు. కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు. అది మన రాష్ట్రంలో అయితే లేదంట. దానికోసమని చాలా మందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి. సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని, నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే డీజిల్ ఖర్చు ఉండదు కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది మట్టుకి సీఎం గారు చెప్పింది అక్షరాల నిజమండి. సీఎం గారికి నేను రుణపడి ఉంటాను. సీఎం గారికి ధన్యవాదాలు. జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటాను.